హాయ్ అండి, వెల్కమ్ టు శివపార్వతులు యూట్యూబ్ ఛానల్. మా శివపార్వతులు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఈరోజు నేను దూద్ పాక్ స్టడీ చేయబోతున్నాండి. హాఫ్ లీటర్ పాలండి. ఇవి బాగా స్టవ్ మీద పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. పాలు మంచిగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. దగ్గర దగ్గర పొంగొచ్చేదానిక వేడి కావాలి బాగా. ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి కదండి, మనం ఒక 3 స్పూన్ల బాస్మతి బియ్యం మంచిగా కడిగి ఒక 1/2 గంట నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యం ఇప్పుడు ఇల్లు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉడికియాలి కొద్దిసేపు. మంచిగా ఉడుకుతున్నాయండి, 13-15 నిమిషాల దాకా మంచిగా ఉడికిచ్చిన. ఇప్పుడు ఇలా ఐదు స్పూన్ల చక్కెర వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. రెండు స్పూన్ల పాలల్లా కొద్దిగా కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని వేసుకోవాలి ఇలా. కలుపుకోవాలండి బాగా, చక్కెర వేసినాం కదా. అన్నీ మంచిగా ఉడికినాయండి. దూధ్ పాక్ రెడీ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకోవాలి. వేరే దాంట్లో తీసుకున్నాం కదండి, జీడిపప్పు, బాదం, పిస్తా ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దూద్ పాక్ రెడీ అయినాయండి. మీరు కూడా ఇట్నే చేసుకోరి, టేస్ట్ బాగుంటాయి. పండగలప్పుడైనా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా పండగలప్పుడు చేసుకొని మంచిగా దేవునికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మీరు కూడా ఇలా చేసుకోండి. మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.